పక్షవాతమొస్తే ఆందోళన చెందకుండా సత్వర చికిత్సతో కోలుకోవచ్చని చెబుతున్నారు పద్మజ ఆసుపత్రి వైద్యులు రాజ్కుమార్. ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకోవడం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని అంటున్నారు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని 4.5 గంటలలోపు ఆసుపత్రికి తీసుకువస్తే థ్రాంబోలైసిస్ అనే చికిత్స విధానంతో మామూలు స్థితికి తీసుకురావచ్చని చెబుతున్నారు. తమ ఆసుపత్రికి వచ్చిన రామకృష్ణ అనే 60 ఏళ్ల వ్యక్తిని విజయవంతంగా థ్రాంబోలైసిస్ మందు ఇచ్చి చికిత్స అందించినట్లు ఆయన వివరించారు. గవర్నమెంట్ యాక్చువల్లీ స్టార్ట్ చేసిందండి, అది ఇంకా అవ్వలేదు. సో అట్లీస్ట్ ఫస్ట్ సిటీలో ఉన్న సొంగ రాజేష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో ఫిక్షన్ డిఎం న్యూరాలజీ సార్ డాక్టర్ టి శ్రీనివాసులు గారు ఎండి జనరల్ మెడిసిన్ ఇంటర్నల్ ఫిజిషియన్ అండ్ దెన్ డాక్టర్ అశ్విన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. మేము ఇక్కడ పద్మజ హాస్పిటల్ లో ఫుల్ ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నామండి. గత మొన్న మంగళవారం రోజు సాయంత్రం మాకు ఒక పేషెంట్ రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మా దగ్గరికి రావడం జరిగింది. మేము వారికి ఈ సదుపాయాన్ని అందించగలమని తెలియజేసుకుంటున్నాము. సో ప్రజలు ఈ పక్షవాతం గురించి హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాము. ఎలా అవైలబిలిటీ ఉండదంటే, ఇప్పుడు మన న్యూరో ఫిజిషియన్ ఒకళ్ళు ఉండాలి, జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉండాలి, అండ్ దాంతోపాటు మన క్రిటికల్ కేర్ టీమ్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు అసెస్ చేసుకోవడం ఒక ఎత్తు కేర్లో ఉంటారు, 95% కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వాళ్ళకు కూడా ఇమీడియట్గా 3-4 అవర్స్ టైం విండోలో వస్తే సో మనం రికవర్ చేయగలం. ఆ కెపాసిటీ మనకుంది ఈ పద్మ